క్వశ్చన్ అడతా ఆ అబ్బాయికి కొన్ని క్వశ్చన్ అడతా. నువ్వు కూర్చో, చాలా మంది బ్లాక్ చేస్తున్నావు, అంత లాభం ఉన్నావు అంత పడుకో, నువ్వు కూర్చో. ఈ అబ్బాయి చాలా విచిత్రంగా వాడు. ఓకే బాబు, ఏం చదువుతున్నావు? బీబీఏ. బీబీఏ అయినాక ఎంత జీతం వస్తుంది నీకు, ఎంత శాలరీ వస్తుంది? నేను బిజినెస్ చేస్తా. ఏం బిజినెస్ చేస్తావు సార్? ఏం బిజినెస్ చేస్తావు? ఏదైనా ఏదైనా అనే బిజినెస్ ఉందా ఈ ప్రపంచంలో? అరే క్లారిటీ చెప్పు నాకు. బీబీఏ అంటే క్లారిటీ ఉండాలి. ఏం చేస్తావు? నేను పేపర్ బిజినెస్ చేస్తా. ఇలా పెట్టుకో పేపర్ ఇండస్ట్రీ పెడతాం. పేపర్ ఇండస్ట్రీ పెడతావు, దానికి పైసలు కావాలని అవుతా? యా. పెట్టుబడి కావాలని అవుతా? యా. ఎవరు ఇస్తారు లోన్స్? లోన్ ఎవరు ఇస్తారు నీకు? బ్యాంక్స్. బ్యాంక్ ఏ బ్యాంక్ ఉట్టికిస్తారా, షూరిటీ పెట్టిస్తారా? గట్టిగా షూరిటీ ఉందా? ఎవరు షూరిటీ పెడతావు? ఎవరు షూరిటీ పెడతావు? హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడతావు ఏమనుకోవద్దు. ఎవరు షూరిటీ పెడతావు? డాడీ. డాడీ అంటే మీ నాన్న మీద ఆధారపడ్డావు. నీ వయసు ఎంత? 19. బీబీఏ ఫస్ట్ ఇయర్? సెకండ్ ఇయర్. బీబీఎ థర్డ్ ఇయర్ 20 అవుతావు. ఎస్. పేపర్ బిల్ ఎప్పుడు పెడతావు? 21, 22. అంటే 22 వరకు మీ నాన్న మీద ఆధారపడ్డావు కదా. అంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను. పార్ట్ టైం జాబ్? ఎన్ని వేలు సంపాదిస్తున్నావు ఇప్పుడు? అంటే ఇప్పుడైతే డైలీ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? 3-4 థౌసండ్. 3-4 థౌసండ్ పర్ మంత్ పర్ డే? నా పర్ మంత్. పర్ మంత్ ఏమైనా ఇచ్చేదుందా? నిలబడు, మరి ఏమైనా నిలబడు, బయటపట్టుకో. ఓకే, సో వాట్ అనకండి, నా మీద పని చేయదు, నా మీద పని చేయదు. బాబు మన పేరు, పేరు చెప్పు. విష్ణు. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్? 25/5/1998. ఆ అబ్బాయికి బైక్ ఏంటి? విష్ణు, నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావు, ఇంకొకరితో మాట్లాడదాం. ఏ కొద్దిగా స్క్రీన్ ఇది పెట్టండి సార్. రైట్, ఏం పేరు? బ్రహ్మేశ్వరరావు సార్. మెల్లగి చెప్పాయి బాబు. బ్రహ్మేశ్వరరావు. నువ్వు కొడుతుంటే మెలిగి మంచికి మెలిగి చెప్పు, సులువు చెప్పు. బ్రహ్మేశ్వరరావు. బ్రహ్మేశ్వరరావు రావు? ఎస్ సార్. రావు రమేశ్వర రావు? ఎస్ సార్. గంపా నాగేశ్వర రావు? ఎస్ సార్. మన మాడినకుంటే ఎవరికేం రావు, మన మాడినకుంటే ఎవరికేం రావు. ఎస్ సార్ రావు? ఎస్ సార్. ఓకే, ఆ బ్రహ్మేశ్వరరావు నీ వయసు ఎంత? 25 సార్. జీ అనే నానా ఇన్నేళ్ళు ఏం 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 చేసినావు? జాబ్ చేస్తున్నాను సార్. ఏం ఎంత చేస్తున్నావు నెలకు? 12,000 సార్. ఎప్పటి నుంచి సంపాదిస్తున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కావద్దు. అందరు కూర్చోండి. ఈ రోజు నుంచి నిద్ర రాదు మీకు, నిద్ర రాదు. ఇంపాక్ట్ నుంచి ఎలా వెళ్ళాలో మీకు నేర్పి చంపిస్తున్నా. బస్ 25 ఎన్నేళ్ళు సంపాదిస్తున్నావు? 12,000. 1 ఇయర్ నుంచి సార్. అంటే 24 ఏళ్ళు మీ అమ్మ నాన్న మీద? ఎస్ సార్. బతికావు? ఎస్ సార్. కొన్ని బాడీ లాంగ్వేజ్ సార్ మీరు అర్థం చేసుకోవాలి, అన్ని చెప్పా. ఓకే, 24 ఇయర్స్ అమ్మ నాన్న మీద బతికినావు? ఎస్ సార్. బతికినావు? మొబైల్ ఫోన్ ఎవరు కట్టారు? మొబైల్ బిల్ ఎవరు కట్టారు? అమ్మ నాన్న. అంతేగా. వాటర్? అమ్మ నాన్న. అలవాట్లు సార్. నేనేమన్నా వాటర్ ఉన్నానో ఉందా? వాటర్ ఉన్న దానికి దీనికి కొంచెం సింక్ కావాలి అంతే. ఈ వాటర్ వాటర్ కావాలి చెప్పాను. చెప్పడా? నువ్వే బ్రహ్మేశ్వరరావు, ఏదో ఆలోచించుకుంటావు. మేమందరం మంచి వాళ్ళము, మంచి ఆలోచించే వాళ్ళం. సార్ నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు చేయబడ్డండి. ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు బ్రహ్మేశ్వరరావు. ఇప్పుడు చెప్పే బ్రహ్మేశ్వరరావు, 24 ఏళ్ళు అమ్మ నాన్న బతికావు? ఎస్ సార్. సార్ రావు? ఎస్ సార్. 24 ఏళ్ళు మీ అమ్మ నాన్నని మీరు ఎంత ఖర్చు పెట్టారు? చాలా ఖర్చు పెట్టారు సార్. అక్కడ లెక్కేశాను, లెక్కేశాను. అక్కడ 1 ఇయర్ నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ నాన్న ఒక 50,000 ఖర్చు పెట్టి ఉంటారు పైన, 50K. సార్. నీ వయసు 21 సంవత్సరాలకి 1,40,000 ఖర్చు పెట్టి ఉంటారు అప్రాక్సిమేట్లీ. ఇది నాతోనే ఏకీభవిస్తారా, ఏకీభవించారా చెప్పండి. ఇది కూడా సార్ లేదు సార్, మా అమ్మ నాన్న కష్టపడ్డారు సార్, ఇంజనీరింగ్ కాలేజ్ సార్, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఫీజు గవర్నమెంట్ కట్టింది సార్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, బాలకృష్ణ గారు వాళ్ళ జోలికలు ఇచ్చారు కదా ఫీజు మీకు. తెలంగాణ అయితే కేసీఆర్ గారు, కవితక్క, కేటీఆర్ అన్న వాళ్ళ జోలికలు ఇచ్చారు కదా మీకు. మా ట్యాక్స్లో మీరు ఫ్రీగా చదువుకుంటే మీ డబ్బు కాదు బాస్, గవర్నమెంట్ డబ్బు కాదు బాస్, మా ట్యాక్స్లో. అంటే మీరు చదువుకుంటే మేము చదివించినాం మిమ్మల్ని ఫ్రీగా. ఎస్ఆర్ రావు, ఎస్ఆర్ మాకు చెప్పండి బాస్, ఇవన్నీ ఖర్చు మేమే ఇచ్చాం మీకు. బైక్యూ అక్కడ. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యింటుంది అప్రాక్సిమేట్లీ?
నెక్స్ట్ ఇయర్ 50,000. లాస్ట్ ఇయర్ 1,40,000 వేసుకున్నాను. 22 ఏళ్ళకి వేసాను. ఇది కనుక నేను ఎక్సెల్ షీట్ లో కొడితే, ఎక్సెల్ షీట్ లో తయారు చేస్తే 50,000 నుంచి 1,20,000 ఎక్సెల్ షీట్ ఎట్ 1% ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే మీరు కూడా ఏం ఈరోజు కావాలంటే ఓన్లీ 1%. వీళ్ళ నాన్నగారు 24 ఏళ్ళకి మీరు పుట్టించాడు. 24 ఏళ్ళకి మీరు పుట్టించే బదులు బ్రహ్మేశ్వరరావు శర్మను, బ్రహ్మేశ్ శాస్త్రిగా బ్రహ్మేశ్వరరావు, బ్రహ్మేశ్వరరావును పుట్టించే బదులు వాళ్ళ నాయన ఆ 50,000 రూపాయలతో చిన్న ల్యాండ్ కొడుకుంటే, చిన్న జాబ్ కొడుకుంటే, చిన్న బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే, ఇంత బంగారం కొడుకుంటే, ఎవరియర్ మీ మీద పెట్టిన పెట్టుబడి అంతా మీ నాన్న ఇక్కడ పెట్టుబడి పెట్టుంటే మీ నాన్నగారి దగ్గర ఎంత ఉండదు తెలుసా? ఎంతుండదు తెలుసా? ఇంత ఉండదు. సరిపడి గట్టిగా రాసుకో. 2 crores సార్ తీసేయండి. అయ్యా, నిన్ను పుట్టించే బదులు మీ నాన్న నీ మీద పెట్టిన ఖర్చు అంతా ఎక్కడ పెట్టినా 2 కోట్లు ఉండేది మీ నాన్నగారి దగ్గర. 2 కోట్లు మీ నాన్నగారి దగ్గర ఉంటే నెలకెంత వస్తుంది చెప్పుడి? చాలా వస్తుంది సార్. ఎక్స్క్యూజ్ మీ, నెలకెంత వస్తుంది చెప్పండి గట్టిగా. 2 lakhs. 2 lakhs. ఎంత వస్తుంది సాలరీ నీకు? 12-13. సాలరీ ఎంత వస్తుంది చెప్పండి అడిగా. 12,000 సార్. అంటే మీ నాన్నగారు నెలకెంత రాసు? 2 lakhs. 1 lakh. చెప్తుందికి ఏమైనా డాష్ ఉండాలి. ఇది నాట్ మిస్టర్ పరమేశ్వరరావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు లెక్కేసుకోండి బాస్, మీరు సంపాదిస్తున్న సంపాదన మీ అన్న నాన్న మీ మీద పెట్టిన పెట్టుబడి మీ మీద పెట్టిన ఖర్చంతా ఎక్కడ ఏ బ్యాంకులు పెట్టుకున్నా మీ అమ్మ నాన్న కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బతికే వాళ్ళు బాస్. ఏం చూస్తున్నారు మీరు? దట్ మీన్స్ నేను నువ్వు అండర్ సెల్ చేసుకుంటున్నాను, నువ్వు అండర్ సెల్ చేసుకుంటున్నావు. 12,000 బతుక. దయచేసి క్షమించండి. 12,000 పని చేస్తున్నావు అంటే నిన్ను ఇంకోటి వాడుకుంటున్నాడు. డెఫినెట్లీ సంబడీ ఈజ్ యూజింగ్. మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నావు చూడండి, ఆ కంపెనీకి 4 ఏళ్ళు పోయి గ్యారెంటీ ఉందా? లేదు సార్. పోనీ ఆయన ఉంటుంది గ్యారెంటీ ఉందా? లేదు సార్. నీ మొహం ఆయన నచ్చకుండా వదిలిపోవాలి. నీ మొహము ఆ సేటుకు ఆ యజమాని నచ్చకుండా వదిలిపోవాలి. నేను వెళ్ళిపోవాలి. నీకు ఆయన నచ్చకుండా వదిలిపోవాలి. నేను వెళ్ళిపోవాలి. నీకు ఆరోగ్యం బాగాలకుండా వదిలిపోవాలి. నేను వెళ్ళిపోవాలి. ఇది బతుకు ప్రైవేట్ జాబ్. సారీ, ఇక్కడ ప్రైవేట్ జాబ్లు పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకటే ఒకటి చెప్తున్నాను, ఎంత పని చేసినా ఇంతే బాస్. నీ దగ్గర రక్తం ఉన్నంత వరకు, నీ దగ్గర శక్తి ఉన్నంత వరకు మాత్రమే వాడుకుంటూ ఉంటాడు. శక్తి అయిన 1 నిమిషం పీకి బయట వాడేస్తాడు. ఎస్, ఏదన్నా స్టార్ట్ చేయండి. మీ సొంతంగా ఏం స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేయండి. 1 రూపాయి పెట్టుబడి లేకుండా చేసే పనులు చాలా ఉన్నాయి బాస్. సో మెనీ బిజినెస్ ఆర్ దేర్. సో నాకు జాబు 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 ఎవరిస్తారు?